అమ్మో దయ్యం చూడరా దయ్యం నాదేకి వచ్చేస్తుందో నాదేకి వచ్చేస్తుందో భయపడ్డ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో వాతావరణం అసలు ఎల్లో పువ్వు చూడగలుగుతున్నారా చక్కగా ఉంది అక్కడ మీకు ఒక రెడ్ కలర్ పువ్వు కూడా కనిపిస్తూనే ఉంటుంది నేను జూమ్ చేశాను చూడగలుగుతూనే ఉంటారు ఆకాశం అవన్నీ ఎంత చక్కగా ఉందో నీట్ అండ్ క్లీన్ గాను మంచి గాలి కూడా వేస్తుంది నేను బాల్కనీలో నుంచి నేను వచ్చి పొద్దున పోటే సో చాలా బాగుంది అసలు వాతావరణం చాలా నీట్ గా చాలా క్లీన్ గా గాలి వేస్తుంది ఎండ కూడా గట్టిగా తీస్తుంది చూసుకొని ఎలాగో మళ్ళీ 12 టైం తర్వాత 12 క్లాక్ తర్వాత ఏ బళ్ళు ఏం కనిపించదు ఇప్పుడైతే కనీసం ఆ సౌండ్స్ ఏనా ఉంటుంది బళ్ళు సౌండ్స్ ఏలా వినొచ్చు ఆఫ్టర్ 12 అసలు ఏమి తినగలదు ఇక్కడ ఫుల్ కామ్ గా అయిపోతుంది మార్నింగ్ అలాగ వెళ్ళిపోయిన చెప్పాను కదా నేను వెళ్తాను అనుకుంటున్నాను ఎందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు టీ లావాలి తాగుతాం టీ కాఫీ కాఫీ ఎవరు తాగదు జనరల్గా మార్నింగ్ మాకు మేము ఓన్లీ టీ తాగుతాం కాఫీ ఒకసారి ఇష్టపడితే 11 o'clock 11:30 తాగుతాం ఎప్పుడు ఓన్లీ టీ వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ మాన్యా ఫ్యాషన్ మీరందరూ ఎలా ఉన్నారు ఐ విష్ మీరందరూ చాలా హ్యాపీగా చాలా బాగుంటారు ఇప్పుడు అవుతుంది 10 o'clock అండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా కాఫీని తాగమని కాఫీ తయారు చేశాను ఎందుకంటే మా హస్బెండ్ వచ్చారు ఇప్పుడు ఇంటికి సో దాని కోసం కాఫీ మాది ఇంకా టీ ఇక్కడ పెట్టాము నేను చూపిస్తున్నాను టీ ఇంకా పెట్టేమో మాన్యాకి ఇక్కడ పాలు వరిగిస్తున్నాను సో ఇవి అవుతూనే ఉంటే ముందు మా హస్బెండ్ కి కాఫీ ఇచ్చేస్తారు మా మమ్మీ ఇక్కడ బంగాళ దుంప కట్ చేస్తున్నారు దాన్ని ఏమంటారు చాక్ పేట ఏదో అంటారేమో అనుకుంటాను నాకు తెలీదు ఎవరిట్లా ఇలాంటివి ఇంకా కటింగ్ చేయడానికి ఉన్న కమెంట్ సెక్షన్ లో చెప్పండి చూడండి మమ్మీని చక్కగా కట్ చేస్తున్నారు నాకు అస్సలు రాదు నేను చాక్ తప్పితే దీనిలో అసలు కట్ చేయలేను చూడగలుగుతున్నారు మీరు ఎంత షార్ప్ గా ఉంది అది సో బంగాళ దుంపలు కట్ చేయడం అయిపోయింది ఇక్కడ నేను మీకు చూపిస్తాను మా మెన్యూ ఏంటో ఇవాళ లంచ్ రెసిపీ ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కట్ అవుతుంది నేను టీ రెడీ చేశాను ఏందో కుల్హాడ్లోని నేను ఈరోజు కుల్హాడ్ తాగాలనిపించింది నాకు సో నేను కుల్హాడ్ లో తాగుతాను నేను చూడగలుగుతున్నాను మీరు బిస్కెట్ డబ్బాలు పట్టుకుని ఎన్ని బిస్కెట్ డబ్బా అదొక రోబోట్ అంట సో బిస్కెట్ డబ్బాలు రోబోట్ పట్టుకుని వెళ్తుంది రోబోట్ పైన బిస్కెట్ డబ్బాలు పట్టుకొని అలా వర్క్ చేసేది రోబోట్ లాగా వెళ్ళి ఇప్పుడు నేను లంచ్ రెసిపీ తయారు చేయబోతున్నాను లంచ్ రెసిపీ ఏంటంటే మాది ఇవాళ అన్నం కాదు చపాతీ తింటాము చపాతీతో పాటు పొట్లకాయ ఫ్రై చేస్తాను సో పొట్లకాయ ఫ్రై నేను ఎలా తయారు చేస్తున్నాను నా ప్రాసెస్ లో నేను మీకు చూపిస్తున్నాను పొట్లకాయ ఫ్రై కోసం మూకులు పెట్టేశాను ఇప్పుడు అందులో నూనె వేస్తున్నాను నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఇంగువ వేస్తాను ఇంగువ వేస్తానండి ఇప్పుడు నేను దీనికి పోపులేం వేయను ఇక్కడ డైరెక్ట్ గా పొట్లకాయలు కట్ చేసి వేసాను కదా అవి వేసేస్తున్నాను పూర్తిగాను పొట్లకాయ ఇంకా బంగాళాదుంప రెండు కలిసి ఫ్రై అవుతుంది దాని ముందు పొట్లకాయ వేస్తాను అదొక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఇవ్వండి ఇక్కడ బంగాళాదుంపలు ఇంకా ఉల్లిపల్లి రెండు ఒకసారి కట్ చేసి ఉంచాము అది ఒకసారి వేయాలి సో ముందు ఇది ఫ్రై అయిపోయిందండి నా తర్వాత అది వేద్దాం ఇప్పుడు పొట్లకాయ కాస్త ఫ్రై అయిందని ఇవ్వండి ఇక్కడ బంగాళాదుంప ఉల్లిపల్లి నేను వేసేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు ఇంకా ఉప్పు వేసేస్తే ఇది కాస్త దగ్గరికి వెళ్ళిపోతుంది పసుపు ఉప్పు వేస్తాను ఇప్పుడు దీన్ని బాగా కలిపేయాలి కింద ఫ్రై చేసేయాలి నెమ్మది నెమ్మదిగా చడిపోతుంది కదా కింద ఫ్రై చేసేసి మూత ఎట్టేయాలి ఇవన్నీ చూడగలుగుతున్నారు మీరు ఇది ఎంత దగ్గరికి అయిపోయింది అని సో ఇప్పుడు ఇందులోని నేను ఈ మసాలా వేస్తాను సబ్జీ మసాలా మీరు కావాలి గరం మసాలా కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాము నేను ఇవ్వండి ఇది మసాలా కొంచెం వేసాను ఎక్కువ వేస్తే ఆ స్మెల్ ఉండిపోతుందని ఇంకా లాస్ట్ లో వేస్తున్నాం కదా సో ఇది బాగా ఫ్రై చేసేసిన తర్వాత అప్పుడు ఇది ఇంకా అయిపోయినట్టే సో మా పొట్లకాయ ఇంకా బంగాళాదుంపల ఫ్రై రెడీ చపాతీ ఇప్పుడు చేయాలి మేము తయారు చేస్తున్నాం ఇక్కడ ట్రయాంగిల్ చపాతీ ఇక్కడ ఎలా ఉందో ట్రయాంగిల్ షేప్ లో ఎస్ ఇలాగే ట్రయాంగిల్ చపాతీ చేసుకొని తర్వాత కోర్త్ నంచుకొని తింటాము సో ఇది నెయ్యి కానీ నూనె కానీ ఏమైనా వేసుకొని కాల్చవచ్చు మీ ఇష్టం అది డిపెండ్స్ ఆన్ ఎనీవేర్ సో ఇలాగా కట్ చేయండి ఇలాగా నూనె వేసుకొని కాల్చేయండి చక్కగా అన్ని కార్నర్స్ ఉన్నాయి కదా అవి బాగా కాల్చేయండి ఎందుకంటే అవి కాల్చకపోతే అవి మరి పిండి పిండిగానే ఉంటుంది సో ఇవి మెయిన్ ట్రయాంగిల్ షేప్ లో ఇవి మెయిన్ ఇలాగా అన్ని చపాతీలు కాల్చేసుకొని ఎంజాయ్ చేసుకోండి
మేము 2259 కి పైకి వచ్చాము అండ్ తమ్ముడు కొడుకుతో ఆడుకున్నాం ఇప్పుడు మాన్యుతో ఆడుకున్నా ఆడుకున్నా అలసిపోయాము వేడి ఫుల్ గాను నా కూతురు ఇప్పుడు బ్రాక్లేసిస్తుంది సో ఇప్పుడు తను ఏం తింటుందంటే ఏంటి చపాతీ చపాతీ ఇంకా కూర విత్ బేసన్ లడ్డు వన్ చపాతీ పొట్లకాయ ఫ్రై అండ్ ఒక బేసన్ లడ్డు ఇప్పుడు తన లంచ్ తింటుంది ఇది ఇప్పుడు నేను యాజ్ యూజువల్ గా నా టీ ఇంకా చపాతీ తింటాను ఇదిగో వర్షం పడుతుంది ఇప్పుడు చాలా ఇక్కడ చాలా గట్టిగా పడుతుంది అసలు ఐ డోంట్ నో మీకు కనిపిస్తూ ఉంటుందా కానీ గాలి చాలా చాలా గట్టిగా నాకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఇంకా ఎంత బాగుందో అసలు ఎంత గాలిగా ఉంటుందండి చాలా గట్టిగా పడుతుంది వర్షం మళ్ళీ వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది మాకు ఎండ పొద్దున ఉండేది ఇక్కడ చెప్పాను ఇప్పుడు చూడండి వాతావరణం పూర్తిగా చేంజ్ అయిపోయింది చూడండి ఎంత గట్టిగా ఉందో వర్షం ఎవరు లేదు మేడ తడుస్తుంది ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వైజాగ్లో ఈ వర్షం చాలా బాగుంది అసలు గట్టిగా కాదేస్తుంది అసలు చూడగలుగుతుంది నన్ను చూసేసరికి ఎగ్గుతుంది కానీ నిన్న చాలా బాగుంది వాతావరణం అంతా ఆ వేడి నుంచి గాలి సూపర్గా ఉంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఇంత గట్టిగా వర్షం కానీ వాన్ కానీ పడుతుంది నాకు చెప్పండి నాకు ఒడిశాలో పొద్దున పడిందంట ఈరోజు అండ్ ఇక్కడ మళ్ళీ పడుతుంది వైజాగ్లో మళ్ళీ చూడండి తడుస్తుంది ఎలాగో దాన్ని కూడా వర్షం అంటే చాలా ఇష్టం మూడున్నర అయిపోయింది వర్షం పడుతుందని పడుకోలేదు ఆడుకుంటుంది వర్షంతో నీళ్ళతో చూసుకోండి ఎంత బాగా ఆడుకుంటుందో పిల్లలందరికీను నీళ్ళు ఆడుకోవడం వర్షంలో ఆడుకోవడం చాలా ఇష్టం అసలు ఏం చేస్తుందా వాటర్ క్యాచ్ చేస్తున్నావా టెన్నిసా బ్లాక్ పజిల్ చిన్నప్పుడు మేము కూడా ఆడుకున్నాను నీళ్ళతోనే నేను తడిసేదాన్ని నీళ్ళు వర్షం పడిందని నేను కిందకి వెళ్ళి తడిచిస్తుందని నాకు అంత ఇష్టం దీనికి ఇవ్వట్లేదు ఎందుకంటే దీనికి ఆస్తమా ఉందని దీనికి ఇవ్వట్లేదు కొంచెం తగ్గింది నేను చిన్నప్పుడు అయితే చైల్డ్ ఆస్తమాకు చాలా గట్టిగా ఉండేది చూడండి వంట చేసుకుంటుంది నేను వంట చేసుకుంటున్నా నాకు బాగుంది చాలా బాగుందండి అసలు చూడండి గ్రీనరీ ఇవన్నీ చాలా బాగుంది అసలు చాలా ఎంజాయ్గా ఉంది మధ్యాహ్నం మూడున్నరకి ఎండ లేదు వాన గాలి ఆహాహాహాహా చెట్లన్నీ కదిలిపోతున్నాయి అక్కడ కొండ కనిపిస్తుందా మీకు ఆ కొండ కూడా ఫుల్ అసలు కనిపించట్లేదు కాసింది అంతా ఎంత గట్టిగా కాలు బాబ్రీ బాబు అసలు పెద్ద వాన అనిపిస్తుంది గాలి వేస్తుంది అసలు ఆహాహాహా బాగుంది కానీ మధ్య మధ్యలో భయం కూడా వేస్తుంది గట్టిగా గాలి వేస్తే నాకైతే చాలా భయం పెద్ద గాలి వేస్తుంది ఎందుకంటే వైజాగ్లో అప్పట్లో హుదూ తుఫాన్ అయింది కదా అప్పటి నుంచి గాలి వేస్తే భయం వేసేస్తుంది మరి కొత్తగా పన్ను వస్తుంది మాన్యుకి ఆ పన్ను వస్తుందని నేను ముద్దించడానికి వెళ్తున్నా కదా గట్టిగా కొద్దిసారి చూడండి మీరు చూడగలరు దాన్ని ఆచిపోయి అసలు నొప్పి వస్తుంది మండిపోతుంది నాకు మళ్ళీ స్టార్ట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ కోసం తగ్గింది 3 o'clock నుంచి కరెంట్ పోయింది అండ్ 5 కి వచ్చింది ఇప్పుడు అవుతుంది 5:15 అండ్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు సో మనం పైకి వెళ్ళలేము మేడెక్కలేము ఈరోజు ఆడుకోలేము గెంతలేము ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి పూర్తిగాను మళ్ళీ రేపే
ఇంకా ఆట్లు పాటలు అన్ని అవసరపడకపోతే ప్రస్తుతానికైతే ఇంట్లోనే పూర్తిగాను. సో మీకు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడే మధ్యాహ్నం మాకు తెలిసింది, అదేంటంటే తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ స్టార్ట్, కంప్లీట్లీ లాక్డౌన్. 12th నుంచి, మే 12th అంటే రేపటి నుంచి కంప్లీట్ లాక్డౌన్ ఫర్ 10 డేస్, 10 రోజుల కోసం పూర్తిగా లాక్డౌన్ పెట్టేస్తున్నారు. సో ఎవరికి ఏం సామాన్లు కావాలో ప్లీజ్ అందరూ తెచ్చేసుకోండి, నేను తెచ్చేసుకుని ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి, అన్ని సామాన్లు అవసరమైన సామాన్లు తెచ్చేసి ఇంట్లో వచ్చేసుకోండి. 10 రోజుల కోసం ఎక్కువ రోజులు కాదు కాబట్టి పెద్ద టెన్షన్ ఏం కాదు. బట్ స్టిల్ మనం రోజు 4 to 11 to 3 డేస్ ఒకసారి తెస్తూనే ఉంటాం ఫ్రెష్ ఫ్రెష్ కాబట్టి అది తేలేము. ఎనీవేస్ 10 డేస్కి మేనేజ్ చేసుకోవడం ప్రాబ్లం కాదు. ప్లీజ్ తెచ్చేసుకోండి, అందరూ ఇంట్లో ఉండండి. అండ్ ఇప్పుడు మాకు ఇక్కడ వర్షం పడుతుంది అండ్ నేను ఇక్కడ బయట బాల్కనీలో ఎంజాయ్ చేసుకుంటున్నాను. చినుకులు మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇవాళ వర్షం పడింది కదా, సో దానికోసం హాట్ అండ్ సోప్ తయారవుతుంది. సోప్ తయారైపోయింది, ఇప్పుడు మరిగిపోతుంది. సో రెడీ, నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మామూలుగా నేను నార్త్ ది సోర్స్ హాట్ అండ్ సోర్ ఉంది కదా, దాంతోనే తయారు చేస్తాను. అంతేనే వాటర్ వేసేసి, నథింగ్ స్పెషల్. అక్కడ సూప్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చపాతీలు కాలుస్తున్నాను నైట్ డిన్నర్ కోసం. ఇట్స్ 7 o'clock నా, 7 అవుతుంది. సో నేను మార్నింగ్ చూపించడానికి ట్రయాంగిల్ షేప్ లో, ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను స్క్వేర్ షేప్ లో. నా కూతురు పొద్దున అంది అమ్మ స్క్వేర్ షేప్ చేయవా అని. సో దానికోసం అని నేను స్క్వేర్ షేప్ చపాతి తయారు చేస్తున్నాను. చూడండి, మీరు చూడగలుగుతున్నారు మాన్య దాని చపాతి చేస్తుంది. లాస్ట్ చపాతి ఒక పెట్టమంది, అది దాన్ని ఏమంటారు రౌండ్ చేసి పెట్టమంది అది నేను ఒత్తుతానని. సో ఇప్పుడు తన చపాతి తనే ఒత్తుకుంటుంది. లాస్ట్ లో నువ్వు కాలుస్తావా, నేనే కాల్చిన నేనే కాల్చేయాలి. సో మేడం గారు ఓన్లీ చేస్తున్నారు చక్కగాను. రౌండ్ షేప్ అవ్వలేదు బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చైనా ఓవల్ షేప్ ఉంటుంది అండి. ఇప్పుడు అవుతుంది 10:30 రాత్రి 10:30. మీరు చూడగలుగుతారు చీకటి మయం పూర్తిగాను. ఎక్కడ పడితే అక్కడ చీకటి, మాకు కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద మాదే ఉంది ఇప్పుడు లైట్. సో ఇప్పుడు మధ్య నుంచి వర్షం పడుతూనే ఉంది, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు, ఇంట్లోనే ఉన్నాం ఇరుక్కుపోయి. సో ఈ చీకటి నైట్ తో ఈ యెల్లో కలర్ పువ్వుతో నేను నా వీడియో ఇక్కడితోనే ఆపుతున్నాను. బట్ ఆపేయమొద్దు, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, కూడా వీడియోస్ అందరికి చూపించండి. సబ్స్క్రైబ్ చేయలేదు అనుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి. మంచి మంచి వీడియోస్ మీరు కూడా చూడగలుగుతారు, ఇలాగే ఎంజాయ్ చేయగలుగుతారు. తప్పకుండా అన్ని వ్యూవర్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుగుతాం ఇంకొక రోజు ఇంకో కొత్త వీడియోతో. అప్పటిదాకా స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ లవ్లీ వ్యూవర్స్. సో ఈ యెల్లో పువ్వుతో, ఈ గ్రీనరీతో, ఈ చీకటి రాత్రితో మీ అందరికి నేను బై బై చెప్తున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇంట్లో ఉండండి, బాగా ఉండండి, హ్యాపీగా ఉండండి, కలిసి ఉండండి అందరితో. బై బై, గుడ్ నైట్. అమోదయం చూడదయం నా దగ్గరికి వచ్చేస్తుందో, నా దగ్గరికి వచ్చేస్తుందో, భయపడుతున్నా. ఎంత భయపడ్డాను తెలుసా, దయ్యమ్మ నేను చీకట్లో ఉంటే ఒక్కనే కూర్చుంటే దయ్యమని అనుకున్నాను.